ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికే సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనము మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, నీ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని నిలిపి దేవా తండ్రి, మరొక వారాన్ని మాకు అనుగ్రహించి సర్వశక్తిమంతుడ, మాతో నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నా యొక్క మాటలు కాదు, నా యొక్క ఆలోచనలు కాదు దేవా, కేవలం ప్రభా నీ యొక్క ఆత్మతో నింపండి. సర్వశక్తిమంతుడా తండ్రి, నీ కృపలో ప్రభా యేసయ్య, ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరితో నువ్వు మాట్లాడు దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి, ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకోనండి దేవా. ప్రతి ఒక్కరం తండ్రి, మేమందరం నీ సన్నిధి అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగం అంశంగా యెహోషువా 7వ అధ్యాయము 12వ వచనం. యెహోషువా 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడేయుండను. మరొక్కసారి చదువుకుందామండి. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను అని దేవుడు యొక్క వాక్యాన్ని యెహోషువా ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తారండి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము పాపము వలన మరణము, కానీ ఒప్పుగోలు నిత్య జీవము. పాపము వలన మరణము, కానీ ఒప్పుగోలు నిత్య జీవము. మన జీవితంలో, ఒక క్రైస్తవ జీవితంలో, పాపము, నిత్య జీవము ఈ రెండిటికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుందండి. ఎలా అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, అందరిలాగా బాగుంది, వారు ఆ విధంగా ఉన్నాను కదా, నేను ఎంత ఈ యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను కదా, చాలా సంతోషంగా గడుపుతున్నాను కదా అనుకుంటాం. కానీ మనము ఈ లోకంలో ఒక 80 సంవత్సరాలు, మహాశక్తి ఉంటే 90 సంవత్సరాలు జీవిస్తాం. జీవించిన తర్వాత, మరణించిన తర్వాత మనము యుగ యుగాలు దేవుడితో ఉండాలి. కానీ ఈ యొక్క పాప జీవితం ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు జీవించి ఆ యొక్క నిత్య జీవితాన్ని మనం కోల్పోతాం. కానీ మనము ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఆ యొక్క 80 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో జీవించిన ఈ పాపపు జీవితాన్ని ఒప్పుకొని ఎప్పటికప్పుడుగా విడిచిపెడుతూ దేవుడికి భయపడుతూ, అయ్యో నేను నిత్య జీవితాన్ని కోల్పోతున్నాను, దేవుడు నన్ను చూస్తున్నారని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకొని ఆ యొక్క జీవితంలో నువ్వు ముందుకెళ్తూ నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు ఎప్పుడైతే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో ఏం జరుగుతుందో తెలుసా అండి, మరణించిన తర్వాత మనకి నిత్య జీవం కలుగుతుంది.
ఈరోజు మనం ఏమి ధ్యానిద్దామంటే అసలు పాపం వల్ల మరణం ఏ విధంగా కలుగుతుంది, పాపం వల్ల ఎలాంటి భయాలకు ఎలాంటి ఓటములకు ఎలాంటి నిరుత్సాహానికి మనం గురవాలి, అంతేకాకుండా నిజంగా నువ్వు మనము పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దాన్ని మన హృదయంలో నుంచి మన జీవితంలో నుంచి దూరం చేసుకున్నప్పుడు ఎటువంటి సంతోషాన్ని మనం ఈ లోకంలో పొందుతాం, అంతేకాకుండా దేవుడి గొప్ప కృపను బట్టి మనకు అనుగ్రహించే ఆ నిత్య జీవితాన్ని మనం ఏ విధంగా పొందుకుంటామో మనం ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము పాపము వలన మరణము ఒప్పుగోలు నిత్య జీవము. పాపము వలన మరణము కానీ ఒప్పుగోలు నిత్య జీవము. మనం మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము. ఇదందరికీ తెలుసండి, అసలు ఎటువంటి మరణం, అసలు దేని గురించి చెప్తున్నారో మనం ఈరోజు ధ్యానిద్దాం. పాపము వలన వచ్చు జీతము మరణం. దీనికంటే ముందుగా ఒక యొక్క పరిస్థితి గుండా ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా వెళ్ళారో మనం ఒకసారి ధ్యానిద్దామండి. ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క కానాను దేశానికి వచ్చినప్పుడు వారందరికీ ఎరికో పట్టణం కనిపించింది. ఎరికో పట్టణం కనిపించినప్పుడు ఆ పట్టణం ఎలా ఉంటుందో చూసి రమ్మని చెప్పి ఆ యొక్క యెహోషువ, నాయకుడైన యెహోషువ, కొంతమంది వేగుల వారిని పంపించారు. పంపించిన తర్వాత వారందరూ చెప్పారు ఆ బాగుంటుంది, వారిలో ఇద్దరు మాత్రమే కాలేబు మాత్రమే యెహోషువ మాత్రమే వారందరూ బాగుంటుంది. ఆ పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు మోషే పంపించిన 12 మందిలో కాలేబు యెహోషువ ఆ పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలందరూ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను మీకు ఈ యొక్క పట్టణాన్ని ఇస్తాను కానీ కొన్ని షరతులు పెట్టారండి. ఏంటి అంటే మీరు మొదటి 6 రోజులు ఒక్కసారి పట్టణం చుట్టూ తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత ఆ పట్టణాన్ని మీకు అనుగ్రహిస్తాను. అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పారండి, ఆ పట్టణం అంతా శపితమైనది, ఆ శపితమైన ఆ పట్టణములో మీరు ఏది కూడా తీసుకొనకూడదు, ప్రతిదీ కూడా వదిలివేయాలి, ఏది కూడా మీరు తీసుకొనకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పారండి. ఆ విధంగా వారు 6 రోజులు ఒక్కొక్కసారి ఆ పట్టణం చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత మనందరికీ తెలుసు కదా అండి, ఆ యొక్క ఎరికో గోడలు అన్నీ కూడా కూలిపోయాయి, ఆ పట్టణం అంతా కాల్చివేయబడింది, వారు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు స్పష్టంగా చెప్పారు ఆ పట్టణం శపితమైనది, శపితమైన దానిలో మీరు ఏది కూడా తీసుకొనకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పారు. కానీ ఈ శపితమైన దానిలోని ఇశ్రాయేలులు ఆ ఆజ్ఞను అతిక్రమించారండి. యూదా గోత్రంలో ఉన్న ఒక వ్యక్తి ఆ శపితమైన ఆ యొక్క ఎరికోలో శపితమైన దానిలో కొంత వెండిని, బంగారాన్ని, వస్త్రాల్ని తీసుకొని తన డేరాలో దాచిపెట్టేశారు. చూసారా, డేరాలో దాచిపెట్టిన తర్వాత వారు ఎరికో వెళ్ళారు. ఎరికో వెళ్ళిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఎలా అయితే వారు ఎరికో చూడడానికి మోషే ఎలా అయితే 12 మందిని వేగుల వారిని పంపారో, యెహోషువ ఎరికో నుంచి హాయి పట్టణం చూడమని కొంతమంది వేగుల వారిని పంపారండి. అక్కడికి పంపిన తర్వాత ఆ పట్టణాన్ని వాళ్ళు చూసి, అయ్యో ఆ పట్టణం చాలా చిన్నది, మనము 3000 మంది ఇస్రాయల్ ప్రజలు అక్కడికి వెళ్తే సరిపోతుంది అని వారు సమాచారం తెచ్చారు. వారు 3000 మంది ఇస్రాయల్ ప్రజలు హాయి పట్టణం మీదకి ఆ యొక్క యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఏం జరిగిందో తెలుసా అండి, ఏం జరిగిందంటే వాళ్ళు కొంతమందే ఉన్నారే, మన శక్తి ఎక్కువైపోతుందని 3000 మంది వెళ్తే హాయి వాళ్ళు ఈ 3000 మందిలో 36 మందిని చంపివేశారండి. వారు భయం వేసింది, ఆ 36 మందిని చంపివేసి వారు తిరిగి వచ్చారు. ఏం జరుగుతుందో తెలియలేదు. తరువాత వారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఎందుకు ఇలా జరిగింది. అప్పుడు దేవుడు స్పష్టంగా యెహోషువతో చెప్తారు, ఏంటో తెలుసా, శాపగ్రస్తమైనది ఒకరు మీరు, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వెందుకు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, పాపంతో నేను శాపగ్రస్తమైన దానిలో ఆజ్ఞను అతిక్రమించారు, కాబట్టి ఆ శాపగ్రస్తమైన దానిని నువ్వు ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు నేను నీతో ఉంటాను, ఎప్పుడైతే తీసివేయవో అప్పుడు నేను నీ తోడు ఉండనని చెప్పినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి ఆయన యెహోవా సూచించిన ప్రకారం ప్రతి కుటుంబం వారిని విచారించినప్పుడు యూదా గోత్రంలో ఉన్న
ఆకాను అనే వ్యక్తి కొంత బంగారాన్ని కొంత వెండిని వస్త్రాలను తీసుకొని డేరాలో దాచి ఉంచారని అందరి ముందు ఒప్పుకుంటాడండి. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? తనకు కలిగిన సమస్తం అంటే పశువులు గాడిదలు అంతేకాదండి భార్య అంతేకాదు కుమార్తెలు కుమారులు అందరినీ ఒక లోయ గుండ ఆకోరు లోయ దగ్గరికి తీసుకువచ్చి ఆ లోయ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందర్నీ రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. చూసారా దేవుడు ఏదైతే శపితమైన దానిని తీసుకోవద్దన్నారో ఆ శపితమైన దానిని తీసుకోవడం వల్ల ఆకాను మొక్కడ మాత్రమే చనిపోలేదండి. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసా? మీరు దేవుడు చిత్తం అయితే మీకు టైం ఉంటే 7వ అధ్యాయాన్ని ధ్యానించండి. ఆకాను ఒక్కడే ఇశ్రాయేలులో ఒక్కరే పాపం చేశారని దేవుడు చెప్పట్ల ఇశ్రాయేల్ అందరూ పాపం చేశారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ఆకాను చేసిన పాపం వల్ల కుమార్తెలు కుమారులు ఆయన కలిగిన సమస్తం కూడా అంతా కూడా నాశనం చేయబడింది. చూసారా అండి, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఇప్పుడు ఈ కాలంలో మనం లిటరల్గా చనిపోకపోవచ్చు, కానీ మనం పాపాన్ని మోస్తూ దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన హృదయాల్లో ఉంచుకొని మన జీవితాల్లో కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు మన జీవితాలు ఆ విధంగా కొనసాగితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే దేవుడు మనల్ని శిక్షకు అప్పగించేస్తారు. ప్రతి దానిలో అపజయం మనం పొందుకుంటాం. అంతేకాకుండా ఆయన మనల్ని ఒక కుమార్తెగా ఒక కుమారుడిగా చూస్తారు. ఆ వారసత్వాన్ని మనం కోల్పోతామండి. ఎంత భయంకరమైన విషయం! ఇంకో విషయం తెలుసా? దేవుడు మనతో కలిసి పని చేయకుండా మనకి దేవుడికి పాపం అనేది ఆయనకి ఇష్టం లేని కార్యము మనకి దేవుడికి దూరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఎందుకయ్యా ఇలా జరిగింది? మేము ఎరుకొని కూలగొట్టేశాము, కానీ ఇక్కడ ఎందుకు ప్రభా జరిగింది? ఏం జరిగింది ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడేమన్నారు తెలుసా? నువ్వెందుకు నీ యొక్క తలను కింద పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? వెళ్ళి ఆ శపితమైన దానిని ఇశ్రాయేల్ ప్రజల్లోంచి తీసివేయి. మనము పాపంలో ఉండి ఎంత ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వరు. ఇంకా ఈ లోకంలో ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితే కదండి. పాపం వలన ఈ లోకంలో ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితికిలోనికి మనం వెళ్ళిపోతాం కదా. దేవుడు వాక్యం అదే అలానే సెలవిస్తుంది. మనం అనుకుంటాం సన్నిధికి వెళ్ళి మనం చూసే ఆ యొక్క సంఘస్థులకి, ఆ యొక్క పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, కుటుంబ సభ్యులకి మనం ఎంతో పవిత్రంగా, మనం ఎంతో గొప్పగా మనం కనబడొచ్చేమో, కానీ దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదండి. ఒక వాక్యాన్ని నేను చదువుతానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదియూ లేదు, మన వెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. కదండి, మన హృదయంలో పాపాన్నుంచుకొని ఒక వేషధారుల్లాగా సంఘంలో ఉండొచ్చేమో, బంధువుల మధ్య పాస్టర్ గారి దగ్గర, పాస్టమ్ గారి దగ్గర ఉండొచ్చేమో, కానీ నీ హృదయంలో పాపముందని, ఆయనకి కనుమరుగైనది ఏదీ లేదు కాబట్టి నీ హృదయంలో పాపముందని దేవుడికి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నీ పాపం వల్ల నువ్వు మరణించక్కర్లా. మరణించే అంతగా ఆ యొక్క ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో మనం ఉంటాం. దేవుడు మనకి తోడుగా ఉంటారు. దేవుడు యొక్క శిక్షకు మనల్ని దేవుడు అప్పగించేస్తారు. అంతేకాకుండా ఆయన యొక్క వారసత్వానికి ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా మనము ఉండాల్సిన, ఈ లోకంలో ఉండాల్సిన ఆ యొక్క అనుభవంలోనికి, ఆ యొక్క వారసత్వాన్ని మనం కలిగి ఉండము. ఏ విధంగా అంటే ఏదో జీవిస్తున్నాం అంతే. పాపము అంత భయంకరమైనదండి. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి దేవుడికి నువ్వు హృదయంలో ఎవరినో ఏదో పాపాన్ని పెట్టుకొని హల్లెలూయా దేవుడి సన్నిధిలో ఎంతగా పనిచేసినా, ఎంతగా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చినా, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నట్లు దేవుడు అడిగినట్లుగా దేవుడు మనతోనే అడుగుతున్నారండి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ముందుగా నీ హృదయంలోనున్న పాపాన్ని తీసివేయి. నాకు ఇష్టం లేని దానిని తీసివేసినట్లయితే అప్పుడు నీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క ఆ పాపాన్ని నువ్వు తీసివేస్తే నేను నీలో ఉండి నా ద్వారా ఆయన యొక్క సహాయంతో, ఆయన మనతో పనిచేసి ఈ లోకానికి మనని ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము పాపం వలన మరణము, కానీ
ఒప్పుగోలు నిత్య జీవము. మొట్టమొదటిగా పాపము వలన వచ్చు జీతము మరణము. రెండవదిగా పాపము యొక్క పర్యవసానము ఓటమి భయము నిరుత్సాహము. రెండవదిగా పాపము యొక్క పర్యవసానము ఓటమి భయము నిరుత్సాహం. ఏం జరిగిందండి, వాళ్ళు ఆ పాపంలోనే ఉండి ఇలాగా శపితమైన దానిని ఉంచుకొని ఆ ఇస్రాయేల్ ప్రజలు 3000 మంది ఎక్కడికి వెళ్ళారండి, హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. 3000 మంది, ఆ పట్టణం చిన్నదే కదా అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3000 మందిలో అక్కడ చిన్నదే కదా మేము జయించగలం అనుకున్నారు. ఆ 36 మంది చనిపోయిన తర్వాత వారిలో భయం కలిగిందండి, వారిలో భయం కలిగింది. అయ్యో ఎందుకు ఇలా జరిగింది ప్రభా, నువ్వు ఎంతగానో నీ బిడ్డలని 7వ అధ్యాయము అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ప్రభా కనికరించయ్యా, ఇస్రాయేలీలందరూ శత్రువుల ముందు నిలవలేకపోయారు ప్రభా, ఇస్రాయేలీలందరూ శత్రువుల ముందు నిలవలేకపోయారు ప్రభా, కానానీ దేశ నివాసులందరూ చెప్పుకుంటారా, ఏమని చెప్పుకుంటారో తెలుసా, ఆ దేవుడు వీళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చి బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఇక్కడ వాళ్ళు చిన్న పట్టణమైన హాయి ముందు చనిపోతున్నారు, ఆ హాయి ముందు ఓడించలేకపోతున్నారని వారు నా గురించి చెప్పుకుంటారు ప్రభా. చూసారండి ఎంత భయము కలిగిందో, అక్కడ ఓటమి ఎదురైంది, భయము కలిగింది, నిరుత్సాహం వచ్చేస్తుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే వారు ప్రభా అని ఆ యొక్క పాపాన్ని ఒప్పుకున్నారో, ఎప్పుడైతే ఆ ఆకోరు లోయలో ఆకాను యొక్క పాపాన్ని ఒప్పుకున్నారో, దేవుడు మరలా వారిని దర్శించారండి. 8వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే మరలా వారిని దేవుడు దర్శించి ఏం చెప్పారో తెలుసా, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు నేను హాయి పట్టణాన్ని మీకు అప్పగిస్తాను అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పారండి. ఇక్కడ మీరు చదివినట్లయితే 2వ వచనం చదవండి, అయితే దాని సొమ్మును పశువులను మీరు గొల్లగా దోచుకొనవలెను. అక్కడ ఎరుకోల శపితమైన దాన్ని వదిలేయండి అని చెప్పిన దేవుడు ఇక్కడ హాయిలో సొమ్మును ఆ యొక్క పశువులను దోచుకొనండి. ఆకాను కొంచెము వెయిట్ చేసుంటే ఎంతగానో ఆస్తి వచ్చేది కదండి, అక్కడ ఆశ పడిపోయి అయ్యో ఆ వెండి బంగారం వస్త్రాలు బాగున్నాయని ఎరుకోలు ఆశ పడిపోయి మరణాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞకు లోబడి అమ్మో శపితమైన దాన్ని దేవుడు తీసుకోవద్దన్నాడు, ఎరుకోలు ముట్టుకోవద్దన్నాడని దేవుడు ఎవరైతే ఉన్నారో, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా హాయిని పట్టుకునేటప్పుడు వారు కావాల్సినంత పశువుల్ని బంగారాన్ని చాలా యొక్క ఆస్తిని దోచుకున్నారంటండి. మనం కూడా అనుకుంటాం మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టమైనప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే ఆకానులాగా అయిపోతుందండి మన జీవితం. కానీ ఆయన చిత్తంలో ఆశీర్వదింపబడితే ఎలా అయితే హాయిలో దేవుని ప్రజలందరూ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారో, వాళ్ళు అక్కడ లోబడినందుకు దేవుడు ఇక్కడ గొప్ప బహుమానాన్ని అనుగ్రహించారు. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంటుంది మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఏమిటో తెలుసా అండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. అవును, దేవుని మాటే మనకి ముఖ్యం. ఈ లోకంలో కావలసిన వెండి కన్నా బంగారాల కన్నా అవసరతల కన్నా ఒక వస్త్రము కన్నా దేవుడి మాటే నాకు ముఖ్యమని నువ్వు ఎప్పుడైతే లోబడ్డారో, అక్కడ ఇస్రాయేల్ ప్రజలందరినీ దేవుడు డిసప్పాయింట్ చేయలేదండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి, మనకి ఎంతగా ఆత్మీయంగా మనం ఎంతగా నిలబడాలని దేవుడు ఆశిస్తారో, ఈ లోకంలో కావలసిన ప్రతి ఒక్క అవసరతని కూడా దేవుడు తీరుస్తారు. ఇక్కడ వారు ఆ యొక్క ఎరుకోలో ఏమి సంపాదించుకోలేకపోయారు, కానీ వారు ఆ యొక్క ఆజ్ఞకు శపితమైన దానిని ముట్టకూడదు అన్న చెప్పిన వారందరినీ కూడా వెంటనే హాయిని జయించేటట్లుగా చేసి మరల అక్కడున్న సొమ్మంతటిని వీరందరికీ దేవుడు అనుగ్రహించాడండి. దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం మనం వేచి ఉంటే అంత గొప్పగా ఉంటుంది. ఆకాను కొంచెం వెయిట్ చేసినట్లయితే, కొంచెము వేచి ఉన్నట్లయితే ఆకాను కూడా ఎంతగానో తనకి కాను ఆశించిన వెండి బంగారం వస్త్రాలు ఇక్కడ ఎంతగానో దొరికాయి కదా అండి. అదే మనం చేస్తున్నాము. మనం ఏం చేస్తున్నామంటే
పాపం యొక్క పరియోసానం మనకి ఎలా ఉంటుందంటే నిరుత్సాహాన్ని కలగజేస్తది, భయాన్ని కలగజేస్తది, ఒక ఓటమిలోనికి మనల్ని తీసుకొస్తది. కానీ ఎప్పుడైతే దేవా నీ చిత్తానికి నేను లోబడుతున్నానయ్యా, అక్కడ ఎరుకోలో వాళ్ళు ప్రశ్నించలేదండి, దేవుడు ముట్టుకోవద్దంటున్నాడేంటి, అంతగా ప్రయాసపడి ఆ యొక్క ప్రాంతాన్ని మేము జయిస్తే వాటిని ఏది తీసుకోవద్దంటున్నారేంటి అని వాళ్ళు ప్రశ్నించకుండా హాయి వరకు వేచి ఉన్నారు. దేవుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయలా, నిరుత్సాహపరచలా, ప్రతిదీ వాళ్ళంతా తీసుకొని వచ్చారండి. ఎంత గొప్ప దేవుడు అండి. మనం అనుకోవచ్చు దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తారా అని. ఇస్రాయేల్ ప్రజల గురించి ఒక మాట ఉంటుందండి బైబుల్లో, ఏముంటో తెలుసా, వాళ్ళు అరణ్యంలో నడుస్తున్నప్పుడంట వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదంట, వాళ్ళ వస్త్రాలు ఎప్పుడైతే ఎలా అయితే ఉన్నాయో అంతగా కొత్తగా ఉన్నాయంట. ఆ మాట రాయడానికి అర్థం ఏంటో తెలుసా అండి, దేవుడు ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను గురించి కూడా దేవుడు పట్టించుకుంటారు అని మనకి తెలియజేయడం కోసం. వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదంట. మన చెప్పులు ఉంటాయా అండి, ఒక 5-6 నెలలు ఉంటాయా, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచినా కూడా ఆ చెప్పులు పాతగిల్లలేదు, ఆ బట్టలు చినిగిపోలేదంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ గొప్పతనం మనం ఎప్పుడు చూడగడమో తెలుసా, దేవుని మాటకు మనం లోబడినప్పుడు, పాపానికి మనం దూరమైనప్పుడు దేవుడు అంత గొప్పగా మనల్ని నిలబెడతారు. మన యొక్క వాక్య ప్రసంగ వంశము పాపము వలన మరణము, కానీ ఒప్పుగోలు నిత్య జీవము. మొట్టమొదటిగా మనం ధ్యానించామండి, పాపము వలన వచ్చు జీతము మరణము. రెండవదిగా మనం చూసాం పాపము యొక్క పర్యవసానము ఓటమి, భయము, నిరుత్సాహము. మూడవదిగా మనం చూసినట్లయితే సంపూర్ణ విజయమే ఇక నిత్య జీవం వైపు ప్రయాణము. సంపూర్ణ విజయమే ఇక నిత్య జీవం వైపు ప్రయాణం. అవును కదా అండి, వారు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నారో, ఆ ఇస్రాయేల్ ప్రజలందరినీ సమకూర్చినప్పుడు యెహోవా సూచించినట్లుగా ఆ యొక్క యెహోషువ ఆ యూదా గోత్రంలో నుంచి ఆ యొక్క ఆకానును తీసి ఆ యొక్క పాపాన్ని విసర్జించేటట్లుగా వారందరూ ఎప్పుడైతే ఆ పాపాన్ని తీసివేసుకున్నారో, దేవుడు మరలా వారిని సమకూర్చారు, మరలా వారిని బలపరిచారు, మరలా హాయి మీదకు వెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని వారు పొందుకున్నారు. అంతటితో ఆగిపోయారనుకుంటున్నారండి. ఎప్పుడైతే వాళ్ళు ఈ పాఠాన్ని గుణపాఠంగా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారో, వారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారండి. కానాను దేశానికి వెళ్ళక ముందు వారు ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, 8వ అధ్యాయం అంతా మనం ధ్యానించినట్లయితే 7 రాజుల్ని వారందరూ ఒకేసారి ఎదుర్కొన్నారండి. హెబిసీలు, హవ్వీలు, కనానీల రాజు, 7 రాజుల్ని వారు ఒకేసారి ఎదుర్కొన్నారు. ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని చూశారు, ఎక్కడికి వెళ్ళినా వారు విజయాన్ని చూశారు. ఎందుకో తెలుసా, వారు ఎంతగా విధేయత చూపించారో. దేవుడికి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు, దేవుడికి ఏది ఇష్టమో నాకు అది కష్టమైన నేను ఇష్టంగా ఉంటానని వారు ఆ విధంగా వెంబడించారు. కాబట్టి వారికి ఇంకా విజయమే, ఎక్కడ అపజయం లేదు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలోనే వారందరూ యెహోషువ పలుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వ్రాసారంటండి. ఇశ్రాయేల్ ప్రజలు రాయడమే కాకుండా పలికారంట. చూసారా, దేవుణ్ణి అంతగా వారు ప్రేమించారు, అంతగా ఆ విధంగా చేయను బట్టి వారి ప్రయాణం కానాను దేశం వరకు. వారు కానాను దేశంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క శక్తి, మేము దేవుడికి లోబడితే, దేవునికి మేము విధేయత చూపిస్తే, దేవుడిలో మేము ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాము అని వారికి మరొకసారి దేవుడు రుజువుపరిచి విజయాలను దయచేసి వాళ్ళందరినీ కానాను దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టారండి. దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నామో తెలుసా, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా మనం కనికరం పొందుతాం, లేకపోతే మనం ఏమవుతామో ఇందక్కడి నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాం. మనం పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడి యొక్క గొప్ప కనికరం పొందుతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటో తెలుసా, మనం చదివిన వాక్యంలో 7:12లో నువ్వు శాపగ్రస్తమైన దానిని విడిచిపెడితేనే తప్ప నేను నీకు తోడుగా ఉండను అని దేవుడు ఇశ్రాయేల్ అందరితో మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు నేను పాపాన్ని విడిచిపెడతామో, శాపగ్రస్తమైన దానిని విడిచిపెడతామో, మనతో దేవుడు ఉంటారండి. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఉందా అండి?
ఆ ఆశీర్వాదాన్ని మనం ఒక పాపం కోసం, ఒక అబ్బాయి కోసమో, ఒక స్త్రీ కోసమో, ఒక పురుషుడి కోసమో ఏదో ఆశించి ఏదో పొందుకొని దేవుడికి ఇష్టం లేని కార్యాల ద్వారా ఆ పాపం ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిని మన జీవితాల్లో మనలో కలిసి మనతో కలిసి దేవుడు పని చేయాలని ఆశిస్తున్నా కూడా మన యొక్క పాపమే ఆయనకి మనకు అడ్డుగా వచ్చి మనం అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోతున్నామండి. ఈ లోకంలో అలా జీవిస్తాం, బాగుందిలే అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవితాన్ని మనం కోల్పోతామండి. బాగానే ఉంటుందిలే, తినడానికి ఉంది కదా, ఉండడానికి ఉంది కదా అని అనుకుంటాం. నువ్వు చూసే వాళ్ళందరికీ గొప్ప వ్యక్తిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పాపం లేని వ్యక్తిగా లేకపోతే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవండి. అర్థమైంది కదా అండి? పాపము మరణము, పాపం వలన మనకి మరణం కలుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ప్రభువా నన్ను క్షమించయ్యా, వారు ఏ విధంగా అయితే ఆ పాపాన్ని ఒప్పుకొని, ఇంకా ఎవ్వరు కూడా ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని విసర్జించారో వారికి ఏ విధంగా దేవుడు ప్రతి విషయంలో జయాన్నిచ్చి కానాను దేశానికి నడిపించారో మనము కూడా. ఇప్పుడు జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందండి. ఇప్పుడైనా నీ జీవితంలో నీకు దేవుడికి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నువ్వు విడిచిపెట్టకుండా ఇంకా పాపాన్నే హత్తుకొని దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, ఆ పాపాన్ని తీసివేయి. దేవుడు నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోషాన్ని ఇస్తారు. నువ్వు ఆయన చిత్తంలో మరణించిన తర్వాత దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. అంత గొప్ప ధన్యతను ఈ చిన్న పాపం కోసం తీసివేస్తావండి? పాపం కోసం పక్కన పెట్టేస్తావా? పాపం కోసం వదిలివేస్తావా? దేవుడిచ్చే నిత్య జీవాన్ని ఒక్కసారి ఆలోచించండి. గొప్ప దేవుడు మరలా నిన్ను బ్రతిమాలుతున్నాడు, చేతులు చాపి మన వైపు అడుగుతున్నాడండి, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు అని. ఆయన నిత్యమైన కృపతో, గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చాలని అడుగుతున్నారు. ప్రార్థన చేసుకుందామా అండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. మేము ఇంకా నీకు ఇష్టం లేని ఏదైతే ఆ హృదయంలో ఉంచుకొని తండ్రి కొన్ని వారాలు, సంవత్సరాలు, నెలల్లో గడుపుతూ ఉన్నామో, లోకస్తులందరికీ ఒక వేషధారులాగా మేము ఉన్నామేమో తండ్రి, నీకు మాత్రం మరుగైనది ఏదీ లేదు ప్రభ. ఆ పాపాన్ని మా హృదయంలో నర నరాల నుంచి తీసివేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. నీకు పూర్తిగా లోబడి జీవించి తండ్రి నిత్య జీవం కోసం ఈ లోకంలో పరిశుద్ధాత్మదేవ మాకు మేము సిద్ధపడడానికి మాకు సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడై ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారో వారందరితో ప్రభ, వారందరినీ దర్శించిన దేవాది దేవ, ఆ పాపాన్ని విడిచిపెట్టే గొప్ప శక్తిని ప్రభ మా అందరికీ అనుగ్రహించి నీలో అంటగట్టబడి సర్వశక్తి మంతుడ తండ్రి ఈ లోకంలో ఆశీర్వదింపబడమే కాకుండా నీ చిత్తానుసారంగా మేము మరణించినప్పుడు ప్రభ నిత్య జీవంలో నీతో యుగ యుగాలు ఉండే గొప్ప ధన్యతను మేము పొందుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించయ్యా. మాకు తోడేయండి, నడిపించండి. ఇంకా ఎవ్వరు కూడా పాపంలో నిలిచి ఉండకుండా ఆ పాపాన్ని విసర్జించి అసహ్యపడుకొని ప్రభా యేసయ్య నీలో అంటగట్టబడే జీవితాన్ని జీవించడానికి సహాయమును దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, చివరిగా నేను ఒక మాట చెప్తానండి. దేవునికి ఏదైనా ఇష్టం లేదా, అది నీకు ఇష్టమైనా దాన్ని వదిలేయాలి. దేవుడికి ఏదైనా ఇష్టం లేదా, అది నీకు ఇష్టమైన దాన్ని వదిలేయాలి. దేవుడికి చాలా ఇష్టమైన ఒక విషయంలో అది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు దాన్ని స్వీకరించగలిగితే, దానికోసం ప్రయాసపడగలిగితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారండి. అర్థమైంది కదా అండి? దేవుడికి ఇష్టం లేకపోయినా నువ్వు ఇష్టపడి దానికోసం లోబడితే నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మనము ప్రతిరోజు మోకరించి పాపాన్ని జయించే శక్తిని మన శక్తి వల్ల కాదు, కానీ ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పొందుకొని ఈ లోకంలో ఆయన యొక్క వెలుగుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు. అటువంటి గొప్ప కృపను ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
చేయ